हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मन स्पाइसी एग करी एला चेयालो वीडियो चूदा दीन कावाल्सिन इंग्रेडिएंट्स सो मुंदुगा नेनु फाइव एग्स तीसुकुन्नानु दीन्नि बॉइल चेसुकुंदाम ओक 15 मिनट्स बॉइल चेसुकुंदाम दीन्नि తర్వాత కొద్దిగా లెమన్ సైజ్ స్మాల్ లెమన్ సైజ్ టామరిండ్ చింతపండు తీసుకున్నాను దాన్ని ఒక 10 టు 15 మినిట్స్ ఈ వాటర్ పోసి దీని సోక్ చేసుకుందాము సో మసాలా కోసం ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి సో మెంతులు జీలకర్ర ధనియాలు గార్లిక్ एंड मिर्चीलु नालुगु सो इवन्नी वेसी ड्राई फ्राई चेसुकोवालन्नमाट सो मीडियम फ्लेम लोने पेट्टुकोनी दीनि फ्राई चेसुकुंदामु माडिपोनीकुंडा फ्राई चेसुकोवाली दांट्लोने 1 टेबल स्पून आवालु वेसुकोनी दान्नि कूडा फ्राई चेसुकुंदामु सो इट्ला बागा फ्राई चेसुकोवाली दीनि माडिपोनीकुंडा फ्राई चेसुकोवाली ఇదైతే ఫ్రై అయిపోయింది దీన్ని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకుందాం సో ఇలా చల్లార్చుకుందాము తర్వాత ఒక ఆనియన్ తీసుకుందాము ఆనియన్ ని పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసి దాన్ని మనం ఇప్పుడు స్టవ్ మీదే కాల్చుకుంటాం అన్నమాట ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో సో దీన్ని ఎలా ఇక్కడ చూపించినంగా స్కిన్ అంతా పీల్ చేసి ఇట్లా బాగా లోపలంతా కూడా కుక్ అవ్వాలి అది బాగా కాలాలి చూడండి చూపించిన విధంగా ఇట్లా మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని బాగా కాల్చుకోవాలన్నమాట ఇట్లా కాల్చుకోవడం వల్ల చాలా టేస్ట్ యాడ్ అవుతుంది ఈ ఆనియన్ వల్లనే ఆ మసాలాలో టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చూడండి ఇట్లా చూపించిన విధంగా బాగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకుందాం టమాటో తీసుకుందాము టమాటోలోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం దీన్ని కొద్దిగా ఆయిల్ ఫ్రై ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటాం బాగా మ్యాష్ అయ్యే విధంగా దీన్ని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా salt యాడ్ చేసుకున్నామంటే తొందరగా ఇది మ్యాష్ అవుతుంది కొద్దిగా salt యాడ్ చేసుకొని దీన్ని బాగా మ్యాష్ అయ్యే విధంగా కుక్ చేసుకుందాం సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకుందాం ఇప్పుడు ఆ చల్లారిన మసాలాని మిక్సీ జార్ లో వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుందాము చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి దాన్ని సో ఇట్లా పౌడర్ చేసుకున్న దాంట్లోనే మనం ఇందాక మనం స్టవ్ మీద కాల్చుకున్నాం కదా ఆనియన్ ని ఇది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులోనే యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాము చూడండి ఈ విధంగా మనకి మసాలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక మ్యాష్ చేసుకున్నాం కదా టమాటో దాన్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీకి వేసుకుందాము సో ఇట్లా యాడ్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే మనకి టోటల్ గా మసాలా అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి సో ఇందాక మన ఎగ్స్ పెట్టంగా అది కూడా కుక్ అయిపోయింది దీన్ని పైన ఉన్నదంతా పీల్ చేసి దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఆ చింతపండు కూడా దాని ప్యూరీ రెడీ చేసుకుందాము రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్రేవీ అనేది స్టార్ట్ చేద్దాం సో ముందుగా ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం
ఇంకా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని లైట్గా హీట్ అవ్వగానే అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని తర్వాత అందులోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ముందు అప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది యాడ్ చేసేసి బాగా కలుపుకుందాం. మళ్ళా చూడండి, ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. అది మనం ఆయిల్ యాడ్ చేసాం కదా, ఆయిల్ అనేది బయట వస్తుంది అన్నమాట. సో అంతవరకు దాన్ని కుక్ చేసుకోవాలి. సో ఇట్లా కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఇలా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇట్లా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కానీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు కూడా మనం యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. సో మీకు గ్రేవీ అనేది థిక్గా ఉంది అనిపించేటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేస్తున్నాను అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి కలుపుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇట్లా బాగా యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా కుక్ అవని వాటర్ మనం యాడ్ చేసాం కదా, అది కూడా కుక్ అయ్యేంత వరకు బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది అందులోనే కొద్దిగా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో ఇట్లా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇట్లా కుక్ బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు మనం ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇట్లా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇట్లా బాగా కలుపుకోవాలి ఎగ్స్ అంతా యాడ్ చేసేసి. ఇట్లా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేసామంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోయింది చూడండి, గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇదే విధంగానే మనం ఫిష్ కానీ ష్రింప్ కానీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇదే ప్రొసీజర్లో. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.